Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గీతంకు వరుస వార్తలు ఇప్పుడు ఈడే వంతు. గీతం యూనివర్సిటీ ఆక్రమణలను ఇటీవల జగన్ సర్కార్ కూల్చివేయడం రాజకీయంగా దుమారం రేపింది. దీనిని ప్రతిపక్ష టీడీపీ ఖండించింది. జగన్ సర్కార్ కూల్చివేతలపై హైకోర్టుకు ఎక్కింది గీతం యూనివర్సిటీ. మొత్తం 43 ఎకరాల భూమి కోసం న్యాయ పోరాటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై వైసీపీ ప్రభుత్వం కూడా పోరుబాట పట్టింది. వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ వైద్య మండలికి లేఖ రాశారు. భూముల విషయంలో సరైన డాక్యుమెంట్లు చూపించని, గీతంకు ఇచ్చిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఇక గీతం యూనివర్సిటీపై ప్రజా సంఘాలు కూడా పోరుబాట పట్టాయి. గీతం మెడికల్ కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తారని, దాని మీద విచారణ జరపాలని ప్రజా సంఘాల జేఏసీ ఈడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గీతంకు వచ్చిన విదేశీ విరాళాల మీద విచారణ జరిపించాలని కోరాయి. గీతం తీసుకున్న బ్యాంక్ రుణాల విషయంలోనూ విచారణ జరపాలని డిమాండ్ చేశాయని తెలుస్తోంది. గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూ కబ్జాలకు పాల్పడిందని, వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని, విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేశారని ప్రజా సంఘాల జేఏసీ ఆరోపించింది. భూ కబ్జాల అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని, చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారని జేఏసీ ఆరోపించింది. ప్రభుత్వం ప్రతిపక్షాల నడుమ వివాదంగా మారిన ఈ ఇష్యూలోకి తాజాగా ప్రజా సంఘాలు కూడా రావడంతో గీతం యూనివర్సిటీ భూ అక్రమాలపై ప్రభుత్వ వాదనకు బలం చేకూరినట్లయింది. ఒకటి తర్వాత ఒకటి గీతం యూనివర్సిటీ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తోంది.